హలో అండి, నమస్తే. ఈ వీడియోలో వంకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను శ్రీవిద్య, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ముచ్చట్లు. వంకాయ పచ్చడి తయారీ విధానం చూసే ముందర మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా వంకాయ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకొని దానిపైన నూనెని అప్లై చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత వంకాయని స్టవ్ పైన ఫ్లేము చిన్నగా పెట్టేసి కాల్చుకుంటున్నాను. ఈ విధంగా వంకాయని కాల్చి పచ్చడి చేయడం వలన పచ్చడి చాలా రుచిగా వస్తుంది. వంకాయని అన్ని వైపులా తిప్పుతూ పూర్తిగా కాలనివ్వాలి. ఈ విధంగా వంకాయ పూర్తిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. ఇది చల్లారేలోపు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రని వేస్తున్నాను. ఆ తర్వాత వంకాయ పచ్చడిలోకి సరిపడినన్ని పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. పచ్చిమిరపకాయల్ని బాగా వేగనివ్వాలి. మిరపకాయలు బాగా వేగుతున్న సమయంలోనే అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. ఆ తర్వాత 2-3 చింతపండు రెప్పలు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా పసుపుని కూడా వేస్తున్నాను. అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేస్తున్నాను. మిరపకాయలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 కట్ట కొత్తిమీర లేదంటే 1 గుప్పెడు కొత్తిమీరని వేస్తున్నాను. కొత్తిమీర కూడా బాగా మగ్గిపోతున్న సమయంలో అందులోకి 1 టీ స్పూను ధనియాలని కూడా వేస్తున్నాను. అన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిస్తున్నాను. ఈలోపు వంకాయని కాల్చి పక్కన పెట్టుకున్నాం కదండి, అది బాగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత వంకాయ పైన ఉన్న నల్లటి పొరని తీసేస్తున్నాను. వంకాయ పైన ఉన్న పై పొరని తీసేసి లోపల గుజ్జుని మనము పచ్చళ్ళలోకి ఉపయోగించుకోవాలి. వంకాయని కాల్చే సమయంలో మనము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే వంకాయ లోపలి వరకు కూడా నీట్గా మగ్గిపోతుంది. ఈ విధంగా పూర్తిగా పై పొరని తొలగించేసి కొద్దిగా స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. నైఫ్తో కాస్త గాట్లు పెట్టేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకున్న వంకాయల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కూడా మనము మగ్గించి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ పచ్చడిలోకి సరిపడినంత ఉప్పుని వేసి బాగా సన్నగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వంకాయ పచ్చడి కోసమని పోపుని తయారు చేస్తున్నానండి. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పుని వేస్తున్నాను. నాలుగు ఎండుమిర్చిలని వేస్తున్నాను. అదేవిధంగా చిటికెడు, ఇంగువని కూడా వేస్తున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇంకా చివరగా కరివేపాకు వేసేసి అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న వంకాయ పచ్చడిని వేస్తున్నాను. పోపు పచ్చడిలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి తయారైపోయింది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.